పెద్ద మొక్కలు చాలా బాగున్నాయి బ్రో చూడండి. అది కొంచెం ఏరుకున్నా అంటే నేను మీరు రోజు నిన్న వేసారు అవునండి. ఎర్ర మొక్కలన్నీ నిన్న నాటినాయి. ఎరువు కూడా నిన్న కలిపినట్టు. ఎరువు కూడా నిన్నేనండి కలిపినారు. నమస్కారం అండి. ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని. నేను వేసుకున్న మిరప తోట గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో విభాగంగా నేను నా వ్యవసాయంతో ఈరోజున నన్ను కలవడానికి ఇదిగో యువ రైతులు. వీళ్ళు చాలా ముఖ్యంగా నాకు కావాల్సిన వాళ్ళు యువ రైతులు. ఫ్యూచర్లో వీళ్ళకి కావాల్సిందన్నీ కూడా నేను సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మీరు ఒకసారి చెప్పమను. భద్రాచలం. పెద్దగా చెప్పు. భద్రాచలం. భద్రాచలం దగ్గర నుంచి వచ్చాడు ఈ రైతు. వీళ్ళిద్దరు ఒకే ఊరోళ్ళు. భద్రాచలం నుంచి వచ్చి మన తోటను చూసి మీరు వాడేది నాకు కూడా కావాలి అని అడుగుతున్నారు. కానీ నేను అమ్ముకోవడానికి కాదు ఇది చేస్తుంది. ప్రతి రైతు మారాలి. ప్రతి రైతు మారాలి. రైతు మారి రైతు స్థాయిలో ల్యాబ్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళు స్వసిద్ధంగా తయారు చేసుకొని వాడుకుంటే సువిష్టిగా పంట పండించుకోవచ్చు. ఖర్చు తక్కువతోటి ఆదాయాన్ని కూడా తీసుకోవచ్చు. భద్రాచలం దగ్గర ఏ ఊరమ్మా? ఉప్పుశాఖ. ఉప్పుశాఖ. బురగంపాడు మండలం. బురగంపాడు మండలం. బురగంపాడు మండలం భద్రాచలం జిల్లా ఉప్పుశాఖ గ్రామం నుంచి ఇద్దరు యువ రైతులు వచ్చారు. కానీ ఈ రైతు కొత్తగా వచ్చాడు. ఈ రైతు నాకు లాస్ట్ ఇయర్ నుంచి కూడా పరిచయమే. లాస్ట్ ఇయర్ నుంచి కూడా రాత్రి 7 గంటలప్పుడు నా ఇంటికి వచ్చి నా దగ్గర కలిసి నా దగ్గర కొన్ని సలహాలు తీసుకొని వెళ్ళి పండించుకున్నాడు. లాభం వచ్చిందో నష్టం వచ్చిందో నాకైతే తెలీదు. అతని నోటితోటే విందాము. చెప్పు రాజు. పర్వాలా. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ వ్యవసాయం చేస్తున్నావు. ఇవే వాడాలని ఎందుకు అనుకుంటున్నావు? రిజల్ట్ బాగా వస్తుందని గట్టిగా చెప్పు. అది కూడా ఎందుకంటే చేసే పనిలో తప్పు లేనప్పుడు ధైర్యంగా మాట్లాడడం మన నిజాయితీ. మనం రైతుని, మనం రైతుని రైతు స్థాయిలోనే వెళ్దాము. అది మనం చేసే పని బాగుంది కదా, అంతే కదా. ఇది చూడండి, ఈ రైతు రాజు చెప్పిన మాటల్లో కానీ. నీ పేరు నాన్న? చక్రవర్తి. చక్రవర్తి. అశోక చక్రవర్తి లాంటి వాడు, రాష్ట్ర పరిపాలకుడు, దేశ పరిపాలకుడు చక్రవర్తి. చక్రవర్తి పేరు పెట్టుకున్నాడు. నామకరణం బ్రహ్మాండంగా ఉంది. కానీ నాయన, నువ్వు కూడాను కాటను కూడాను ఆర్గానిక్ చేసుకోవచ్చు. ఖర్చు తక్కువతోటి రూపాయి ఖర్చు పెట్టకుండా నీ ఇంట్లో నువ్వు తయారు చేసుకొని పత్తి పండించుకోవచ్చు, పురుగు మందుల షాప్కి వెళ్లకుండా. అది కూడా టెక్నాలజీమే. యువ రైతుగా మీరు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం ఇది. ఓకే అండి, రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. మా యువ రైతులను మీరందరూ కూడా ఆశీర్వదించండి. వీళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు కూడా మీరందరూ కూడా అందిస్తారని కోరుకుంటున్నాను. నేను ఈ వీడియోలో చేసిన మాట్లాడింది కానీ, ఈ వీడియో చేసిన బాధ్యతలు కానీ, ఈ ఇద్దరు గురించే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే రేపు ఇలాంటి యువకులే రేపు భారతదేశానికి కానీ రాష్ట్రానికి కానీ నవతరానికి యువతరానికి యువ రైతుగా రావాలి అని కోరుకుంటున్నాను. వీళ్ళిద్దరు కూడాను నాకు జై జన్మభూమి, జై గోమాత. గోమాత జై జై గోమాత. ఇది వీళ్ళిద్దరు కూడా ఇట్లా రావాలి. ఇలాగ ప్రతి రైతు కలిసి రావాలనేది నేను కోరుకుంటున్నాను. రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.